పిల్లర్లు మామటోళ్ళు అని ఒక పుస్తకాన్ని అందించడం జరిగింది. ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది ఆ మామటి వాళ్ళే. ఈ రాష్ట్రాన్ని ఇదైతే తెలుగు మాట్లాడదని రాష్ట్రం కావాలని చెప్పి సాధించినటువంటి వ్యక్తి మామటి వాళ్ళే. కానీ ఎక్కడ కూడా మేము ఏ కుదానాలు చేసినా, ఏ దాన ధర్మాలు చేసినా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఘనంగా చెప్పుకునే పరిస్థితి లేదు. కానీ అన్నిటికీ కూడా మేము చెప్పేది ఒకటే, ఏదైతే దాదాపుగా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 400 గుడి నిర్మించినటువంటి చరిత్ర, అలాగే రోజుకి 50,000 మందికి పైగా నిత్యం అన్నదానం చేస్తున్నటువంటి చరిత్ర కలిగినటువంటి ఆర్య వయసులు ఈరోజు సమాజంలో పుట్టారు, పెరిగారు, సంపాదిస్తున్నాం. ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని ఒక దృక్పథంతో ముందుకెళ్తున్నటువంటి ఈ రాష్ట్రంలో దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆర్య వయసులు మాత్రం గర్వంగా చెప్పగలం. అదేవిధంగా ఈరోజు ఆయలయ్య ఆయన ఏ మరి ప్రొఫెసర్గా ఆయన చేస్తున్నటువంటి ఆయన వృత్తి కానివ్వండి, ఆయన చేస్తున్నటువంటి విధానాన్ని నిజంగా కూడా చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్య వయసులు కానీ దేశంలో ఉన్నటువంటి ఆర్య వయసులు అందరం కూడా ఏక తండ్రి మీద మేము ఒకటి నినాదం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆయలయ్యని అరెస్ట్ చేయాలి, ఏదైతే ప్రచురించినటువంటి పుస్తకాన్ని బ్యాన్ చేయాలని చెప్పి గట్టిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఇప్పుడు కనీ విని ఎరగని రీతిలో వయసులందరూ రోడ్లకు రావడం ఖచ్చితంగా జరుగుతీరుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.